వాన్ వచ్చినప్పుడు అంతా కూడా అంత పాజ్ అయిపోద్ది లైఫ్. అదే జరుగుతుంది ఇప్పుడు, బయట ఏమో పిచ్చ దంచి కొడుతుంది వాన, ఎక్కడికి వెళ్ళలేము, ఏం చేయలేము. కాకపోతే ఇంట్లో అయినా మనం ఉండొచ్చు. ఆ ఇది దేవుడు ఇచ్చాడు మనకి, డెలివరీ బాయ్స్ లాగా, పాపం లేకపోతే నిత్యావసరాల కోసం కష్టపడే వాళ్ళలాగా, బిజినెస్లు చేసుకున్న బండి మీద వాళ్ళు వాన్ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు పని చేయాల్సిందే కదా. వాళ్ళకేం ఆఫ్ లేదు, మనకైతే ఉంది, అట్లీస్ట్ ఇంట్లో ఉండగలుగుతాం. నిజంగా చాలా రిలీజ్ అవుతాం, యానిమల్స్కి కానీ చెట్ల కింద ఎక్కడ ఎలా ఉంటున్నారు ఇల్లు లేని వాళ్ళు అని ఒకసారి అట్లా రిలీజ్ అవుతాం అనమాట. సో జాగ్రత్తగా ఉండండి, డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి. చాలా మన హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, ఐపాడ్స్ వద్దు, ఇయర్ పాడ్స్ సారీ, అది పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారో అడిగి కూడా తెలియదు. ఒరే బాబు ఎక్కడ కొంటుందో ఏముందో ఏం తెలియదు. స్లోగా డ్రైవ్ చేయండి, ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి ప్లీజ్. దయచేసి ఎలా పడితే అలా డ్రైవ్ చేయొద్దు వానర్లో. మామూలు రోడ్లు అయితే పర్లే, మీకు ఆ రోడ్డు తెలుసు, కానీ ఇప్పుడు గుంటుంది ఏముంది ఎలా తెలుసు. బీ సేఫ్ అండ్ మేక్ యువర్ పీపుల్ ఆల్సో సేఫ్ అండ్ హెల్ప్ ఇఫ్ యూ క్యాన్ ఫర్ ద నీడెడ్ పీపుల్. థ్యాంక్ యూ.